भारत तो 4 टेस्ट सीरीज आस्ट्रेलिया इप्पटिके 2 मैच ओटमी पालैंदी मिगता टेस्ट गेलवानी लेदंटे कनीसम ड्रा चेसुकोवाలని అనుకుంటున్న కంగారులకు గట్టి షాక్ తగిలింది। ఇండోర్ వేదికగా జరగాల్సిన 3వ టెస్ట్ కు ముందు ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టీమ్ కు దూరమయ్యాడు। మహమ్మద్ సిరాజ్ వేసిన బంతి వల్ల వార్నర్ తలకు గాయమైన సంగతి తెలిసిందే। దీంతో అతను మ్యాచ్ లో ఆ తర్వాత ఆడలేదు। అతని స్థానంలో రేవెన్ షాను ఆడించారు। ఈ గాయంతో ఆసుపత్రికి వెళ్ళిన వార్నర్కు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు। అలాగే వార్నర్ భుజం ఎముకకు కూడా గాయమైందని చెప్పారు। ఈ కారణంగా అతను భారత్తో జరిగే 2 టెస్టులు ఆడే పరిస్థితి లేదని తెలుస్తోంది। దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా అధికారిక ప్రకటన చేసింది। భారత్లో టెస్ట్ టూర్ నుంచి డేవిడ్ వార్నర్ తప్పుకున్నాడు। అతను ఇంటికి వెళ్ళిపోతున్నాడు। ఢిల్లీలో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బంతి అతని భుజాన్ని బలంగా తాకింది। దీంతో అక్కడి ఎముకకు గాయమైంది అని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది। అయితే ఆసీస్ పేసర్ జోష్ హ్యాజిలూడ్ కూడా గాయంతో ఈ సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే। భుజం గాయంతో ఇంటికి వెళ్ళిపోతున్న వార్నర్ టెస్ట్ సిరీస్ తర్వాత జరిగే వన్డే సిరీస్కు తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది। వార్నర్ గాయాన్ని పరిశీలించిన వైద్య నిపుణులు అతనికి విశ్రాంతి కావాలని చెప్పారు। దీంతో మిగతా టెస్టులకు అతను దూరం అవుతున్నాడు। అయితే ఆ తర్వాత జరిగే 3 వన్డేల సిరీస్ నాటికి వార్నర్ కోలుకొని మళ్ళీ జట్టులోకి కలిసే అవకాశం ఉంది అని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది।